హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా గాంధీలో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. ఈ ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ యూజ్ చేయడం వల్ల మానసిక వ్యాధి గల వారి నోరు ఆరోగ్యంగా ఉంటుందా, మా వీవర్స్ అందరికీ తెలియజేసేయండి. ఈ ఎలక్ట్రానిక్ బ్రష్, ఇదిగో ఇక్కడ 2 బ్రష్లు ఉన్నాయి పెద్దవారికి, అదేవిధంగా చిన్నవారికి, ఇది చిన్నవారికి, ఇది పెద్దవారికి. అట్లాగా ఇప్పుడు ఈ మానసిక అంటే వ్యాధిగ్రస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరో ఒకరు ఈ బ్రష్ తోటి రోజు పళ్ళు తోమాలి, అంటే వాళ్ళు శుభ్రం చేయాలి, అంటే ప్రొద్దుట సాయంత్రం డెఫినెట్గా వారికి. అంటే చాలామంది ఒకసారే బ్రష్ చేస్తారు అంటే వాళ్ళకి తీరుబడలేక, కానీ అట్లా కాకుండా మానసిక వ్యాధిగ్రస్తులకి డెఫినెట్గా ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ కూడా బ్రష్ చేయాలి. వాళ్ళు బ్రష్ చేసినప్పుడు ఇట్లాంటి బ్రష్ తీసుకున్నట్లయితే చూడండి, మళ్ళా ఇట్లా బ్రష్ చేస్తే స్టాప్ అయిపోయింది. ఇట్లాంటి బ్రష్ను ఉపయోగించి ఇది కూడా మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ టిప్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని అవి అంటే కొంతకాలానికి ఇవి పాడైపోవడం జరుగుతుంది. ఆ పాడైపోయిన తర్వాత ఆ టిప్ చేంజ్ చేసి మళ్ళా కొత్త టిప్స్ పెట్టుకుని అది వాడవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనం ఉపయోగించినట్లయితే అంటే నోట్లో పెట్టి ఈ విధంగా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బ్రిజిల్స్ ఇవి వైబ్రేట్ అవుతాయి అన్నమాట. వైబ్రేట్ అయితే ఆటోమేటిక్గా ఇట్లా ఈ లోన భాగాన్ని ఇలాగా వాళ్ళు మూవ్ చేసినట్లయితే ఈ బ్రష్ని ఇలా పైన కూడా ఆటోమేటిక్గా వాళ్ళ నోరంతా కూడా శుభ్రపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రానిక్ బ్రష్ అనేది ఎలక్ట్రికల్ బ్రష్, అంటే ఇది బ్యాటరీతో నడుస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బ్రష్ అనేది ఇప్పుడు వాళ్ళకి చాలా ఉత్తమమైన మార్గం అన్నమాట. వాళ్ళు నోటి ఆరోగ్యం చాలా అంటే పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్.